టీడీపీ జనసేన పొత్తుపై వైసీపీకి ఉలికపాటు ఎందుకు? అక్రమ పొత్తు, అనైతిక పొత్తు, లాలూచీ పొత్తు, ప్యాకేజీ పొత్తు, వైసీపీ రకరకాల పేర్లు పెట్టుకున్నా కూడా అక్కడ టీడీపీ జనసేన పొత్తు ఖరారైపోయింది. కార్యకర్తలకు నచ్చ చెప్పుకుంటారు, హెచ్చరించుకుంటారు, కలిసి ఉండాలని ఓట్లు వేయించుకుంటారు. వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడుతున్నారు. మధ్యలో వైసీపీ మాత్రం ఎక్కడ లేని ఇదైపోతోంది. టీడీపీ జనసేన కలయికను ఏపీ ప్రజలు క్షమించరని తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. నిజంగా ప్రజలు క్షమించకపోతే అది వైసీపీకి లాభమే కదా, అలా క్షమించకూడదనే కదా వీరు కోరుకోవాల్సింది. జగన్కి లాభం చేకూర్చే పని పవన్ కళ్యాణ్ చేస్తే వైసీపీ నాయకులు ఆందోళన పడడం దేనికి? పదే పదే ఆ పొత్తు గురించి స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకు? ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తావు పవన్? 175లో చేస్తావా, 100 తీసుకుంటావా, 75తో సరిపెట్టుకుంటావా? వైసీపీ నుంచి ప్రశ్నలు వినపడుతున్నాయి. పొత్తు పెట్టుకున్నాక టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ లెక్క ఏంటో ఇప్పుడే చెప్పండి అంటూ వైసీపీ డిమాండ్ చేయడమే లాజిక్ లేని విషయం. ఆ లెక్కలతో వీళ్ళకేం పని? వైనాట్ 175 అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, వైరి వర్గం లెక్కలతో వారికి ఎందుకు ఆందోళన? అంబటి మాత్రమే కాదు, వైసీపీలోని కాపు సామాజిక వర్గం నాయకులంతా ఇటీవల కాలంలో జన సైనికులపై ఎక్కడ లేని సింపతి చూపెడుతున్నారు. జన సైనికుల్ని పవన్ చంద్రబాబుకి తాకట్టు పెట్టారని, ఆయన కాళ్ళ దగ్గర పెట్టారని అంటున్నారు. పోనీ పవన్ చేసిన పని నచ్చకపోతే జన సైనికులే తిరుగుబాటు చేస్తారు కదా, అది వైసీపీకి మరింత మేలు చేసే అంశమే కదా. ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ప్రతిరోజు వైసీపీ బాజాలు మోగిస్తుండడం ఇక్కడ విశేషం. తన తల్లిని తిట్టాడని లోకేష్ని క్షమించబోనని చెప్పిన పవన్ ఇప్పుడు టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకున్నారని తాజాగా అంబటి వ్యాఖ్యానించారు. ఆ మాటకు వస్తే వైసీపీలో ఉన్న చాలామంది నేతలు వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ని వ్యతిరేకించిన వారే కదా. మంత్రి బొత్స పాత వీడియోలు చూస్తే అంబటి ఈ మాట అనగలరా? మొత్తం మీద ఎన్నికల ఏడాదిలో వైసీపీ టార్గెట్ ఎవరు ఏంటనేది ఓ క్లారిటీ తెచ్చుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. వైసీపీ నాయకుల వాలకం చూస్తూ ఉంటే వాళ్ళు ఇంకా టీడీపీ జనసేన పొత్తుల దగ్గరే ఆగిపోయినట్లు అర్థమవుతోంది. పొత్తుల విషయంలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువగా వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు.